వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో యొక్క రాశుల వారి యొక్క పంట పండబోతూ ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం తిరోగమన దశలో ఉన్న బుధుడు వచ్చే నెల 4వ తేదీ సింహరాశులకి ప్రవేశిస్తాడు. దాని తర్వాత 23వ తేదీ కన్యారాశిలో సంచారం చేస్తాడు. అలాగే సంపదకు కారణమైన శుక్రుడు 17వ తేదీన తులారాశిలో ప్రయాణిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా ఇదే నెల 16వ తేదీన కన్యారాశిలో ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ నెలలో ఒకేసారి ఇన్ని పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఈ రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు రాబోతున్నాయి. కన్యారాశుల బుధుడు సూర్యుడు సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది ప్రకాశించబోతూ ఉంది. సింహరాశి వారికి వీరికి డబ్బు సంపాదన అనేక అవకాశాలు కలుగుతాయి. వ్యాపారంలో కూడా విస్తరణ ఉండడంతో పాటు లాభాలు రాబోతూ ఉన్నాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. అవసరమైన దాన్ని సెప్టెంబర్ నెలలో పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. మేషరాశివారు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంటుంది. అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చేసేస్తారు. తులారాశివారు అన్ని అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులు మంచి ఆదాయం పొందుతారు. కానీ ఈ నెలలో కొన్ని విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. కన్యారాశివారు డబ్బుకు కూడబెడతారు. ఈ సమయంలో సంపాదన విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా శుభవార్తలు అందుకోబోతూ ఉన్నారు. మీనరాశి వారు ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మార్పు కూడా ఉంటుంది. ఆర్థికంగా మంచి పనిలో స్థిరపడతారు. చాలా అద్భుతంగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. ధనుసు రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు లాభాలు బాట పడతారు. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కొత్త వనరుల నుంచి డబ్బు అందుకుంటారు. ఉద్యోగంలో పై అధికారులు మనల్ని మీకు పొందబోతూ ఉన్నారు. వీడియో వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.